హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ పరుగు పరుగు అంటున్నారు. ఎందుకో తెలుసా? తన సినిమా చిత్రలహరి కోసం. ఇంతకీ పరుగు పరుగు అని ఎందుకంటున్నారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఎందుకంటే చిత్రలహరి సినిమాలోని తొలిపాట మంగళవారం సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతుంది. ఆ పాటే ఈ పరుగు పరుగు. ఇప్పటికే విడుదలైన చిత్రలహరి టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక సాయిధరమ్ తేజ్ సరికొత్త లుక్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ యాటిట్యూడ్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. టీజర్ చాలా బాగుందనేసి ప్రతి ఒక్కరూ అంటున్నారు. కాబట్టి రేపు విడుదలయ్యే పాట కూడా బాగుంటే ఈ చిత్రంపై అంచనాలు ఇంకా పెరుగుతాయి. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ పాట ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాలైతే గట్టిగా వినిపిస్తున్నాయి. నేను శైలజ వంటి యూత్ఫుల్ లవ్ స్టోరీని అందించిన కిషోర్ తిరుమల డైరెక్షన్ లో చిత్రలహరి చిత్రం తెరకెక్కుతుంది. ఆ సినిమా మాదిరిగానే చిత్రలహరి కూడా మ్యూజికల్ హిట్ అవుతుందని తేజు అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, యలమంచలి రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడంతో సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్, నివేద ఫేత్రాజ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం 12 ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి రేపు సాయంత్రం 5 గంటలకు పరుగు పరుగు అనే పాట చిత్రలహరి చిత్రంలో నుంచి విడుదల కాబోతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.